చిత్రీకరిస్తూ ఉన్న మీడియా జర్నలిస్టుల సెల్ ఫోన్స్ లాక్కుని జర్నలిస్టులపై దాడులకు పాల్పడి జర్నలిస్టులపైనే కేసులు నమోదు చేసిన కదిరి సీఐని సస్పెండ్ చేస్తే జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలి అని ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోసిగిలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్లతో జర్నలిస్టు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు హనుమేష్, శ్రీరాములు, షబీర్, గడ్డం, ఈరన్నలు మాట్లాడుతూ కదిరి సీఐ చేస్తున్న అరాచకాలు చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను దాడులు చేసి సెల్ ఫోన్స్ లాక్కొని నానా దుర్భాషలు ఆడుతూ విలేకరులపై మీసాలు తిప్పుతూ చదవగటం ఏంటి అని వారు ప్రశ్నించారు. మీకు రౌడీజం చేయాలి అనుకుంటే కాకి చొక్కా తీసేసి రాజకీయాల్లోకి వెళ్ళండి సార్, అంతేకాని విలేకరులపై మీసాలు మెలివేసి తొడగొడితే నీకేదో ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు ఇస్తారు అని భ్రమలో ఉన్నారా అని కదిరి సీఐపై మండిపడ్డారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్స్పై కేసులు ఎత్తివేసి కదిరి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. అలా చేయలేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే మండల ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు కర్రెప్ప సతీష్, ప్రవీణ్ కుమార్, జీవన్, లక్ష్మణ, యూసఫ్, మహమ్మద్, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్లు లాక్కొని వారిపైనే లాఠీ ఛార్జ్ చేసి విలేకరులపైన అక్రమ కేసులు బనాయించడం ఏమిటి సార్? మీరు యూనిఫామ్ వేసుకున్న సిఐగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరు జర్నలిస్టులపై మీ ప్రతాపం ఏమిటి? మీసాలు మొలయడం, తొడలు కొట్టడం అంటే మీరేమైనా హీరో అనుకున్నారా? మీరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపైన మీ ప్రతాపం చూపాలి. అంతేగాని విలేకరులు జీతాలు తీసుకోకుండా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న మీడియా పైన మీరు లాఠీ ఛార్జ్ చేసి వారిపైన కేసులు నమోదు చేసి సెల్ ఫోన్లు లాక్కోవడం ఎంతవరకు సబబు? అంటే మీరు ఇలా చేస్తే మీకు ఏదైనా రాజకీయ పరంగా పది వస్తుందనా? గతంలో అదే జిల్లాలో పనిచేసిన ఓ సిఐ ఇలాగే రెచ్చిపోయి ఓ పార్టీ తరఫున సీటు సంపాదించి ఈరోజు నాయకుడిగా ఎదిగాడు. మీరు కూడా అలా ఏమైనా కలలు కంటున్నారా చెప్పండి? సిఐ గారు, కదిరి సిఐ గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు జర్నలిస్టుల పైన, మీడియా పైన మీకు ఎందుకు ఇంత అసహనం? అంటే మీరు చేసే ఆగడాలు విలేకరులు బయట పెడుతున్నారని మీరు జీర్ణించుకోలేకపోతున్నారా? మీరు చేసే ఇల్లీగల్ పనులు బయటకు వస్తున్నాయని విలేకరుల ద్వారా నీకు నీ బండారం బయటపడుతుందని బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త, కదిరి సిఐ గారు. జర్నలిస్టులపై జోలికి వస్తే ఎక్కువ రోజులు మీరు మీ ఉద్యోగంలో ఉండరు. విలేకరులకు బహిరంగంగా క్షమాపణ చెప్పి అక్రమ కేసులను ఎత్తివేసి వారి మొబైల్స్ను, జర్నలిస్ట్ మొబైల్స్ను తక్షణమే ఇవ్వాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో గట్టిగా జర్నలిస్టులు ఉద్యమం జరిపి